Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చలో ఢిల్లీ, ముఖ్య నేతలకు పిలుపు. ఏపీలో మళ్లీ రాజకీయం ఊపందుకుంటోంది. అటు చంద్రబాబు తన మార్క్ పాలన చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన మొదలు కావడంతో తీసుకుంటున్న నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్నికలలో ఓటమి పాలైన జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. మరోసారి పార్టీ ముఖ్య నేతలకు పిలుపు అందింది. కీలక ప్రకటనకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలలో గెలిచి తిరిగి అధికారం దక్కించుకుంటామని జగన్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఊహించని ఫలితాలు వచ్చాయి. 132 లక్షల ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం 11కే పరిమితమయ్యాయి. దీంతో ఓటమి తరువాత జగన్ను పార్టీ నేతలు వరుసగా కలుస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన 4 లోక్సభ సభ్యులతో పాటుగా రాజ్యసభలోని 11 మందితో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్లోని ఉభయ సభల్లో వైసీపీకి 15 సభ్యుల బలం ఉందని, అంశాల ప్రాతిపదికన కేంద్రానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే ఈ నెల 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకు జగన్ నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ భేటీలో కీలక ప్రకటన ఉంటుందని సమాచారం ఇస్తున్నారు. జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించారు. పులివెందుల పర్యటన కూడా ఫిక్స్ అయింది. అదేవిధంగా జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పుడు పార్టీ నేతలతో సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభకు హాజరయ్యే అంశంపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తరువాత ప్రజల తరఫున పోరాటాలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో ఈ సమావేశంలో జగన్ ప్రకటించే నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.